గుడ్ మార్నింగ్ సార్. సార్, జనరల్గా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటుంటారు, సో అది ఎంతవరకు జెన్యున్? జనరల్గా చూడగానే అనిపిస్తుంది బాగుంది బాగుంటుంది అని, కానీ దాన్ని ఎంతవరకు జెన్యున్ అండ్ ఎంతవరకు పర్సీవ్ చేయొచ్చు, ఎలా ముందుకెళ్ళవచ్చు, అసలు జెన్యునా కాదా బేసిక్ ఇన్ఫాచ్యుయేషన్? ఏది ఏది జెన్యునా కాదా, లవ్వా లవ్ అట్ ఫస్ట్ సైటా? లవ్ అట్ ఫస్ట్ సైట్ సార్. లవ్ కాదు, లవ్ అట్ ఫస్ట్ సైట్. లవ్ అట్ ఫస్ట్ సైట్ నిజంగా నేను చెప్తున్నాను, జీవిత ప్రస్థానంలో, జీవితం అనే ప్రయాణంలో, జర్నీలో అనేక మందిని చూస్తాం మనం. మరి అనేక మందిని చూస్తున్నప్పుడు ఒకళ్ళతో ఎందుకు కనెక్ట్ అవుతున్నాం? అనేక మందిని చూస్తున్నప్పుడు ఒకళ్ళతో ఎందుకు కనెక్ట్ అవుతున్నాం మనం? ఒకళ్ళతో కనెక్ట్ అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదో తెలియని ఒక సబ్కాన్షియస్ మైండ్లో అతీంద్రియంగా కనెక్షన్ ఉన్నట్లెక్క ఆ వ్యక్తికి నీకు. ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యాక్సెప్ట్ చేస్తుంది. నేను వ్యక్తిగతంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని యాక్సెప్ట్ చేస్తాను, ఉందే నమ్ముతాను నేను. ప్రేమ అనేది తొలిచూపులోనే, ప్రథమ దృక్సంగమం అంటారు సంస్కృతంలో దాన్ని. చూపులు కలసిన శుభవేళ అంటారు సినిమా టైటిల్లో, కాబట్టి ఉంది అదని. అది జెన్యునా కాదా అన్నది ఎట్ ఫస్ట్ సైట్ అని మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక అంటే మిరాక్యులస్ మూమెంట్, అది ఒక ఇంద్రియాతీతమైన మహేంద్రజాలమైన సంథింగ్, దాంట్లో ఏదో ఉన్న ఒక అర్థం చేసుకోదగ్గ యాక్సెప్ట్ చేయదగ్గ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గ్యారంటీ ఉంది, కాబట్టి ఆ జెన్యునే. అయితే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి లవ్ సెట్ ఫస్ట్ సైట్స్, అది ప్రతి చోట, అది జెన్యున్ కాదు, అసలు లవ్వే కాదు. మీరు అడగకపోయినా లేదా మీరు అడిగిన దాంట్లోంచి తీసుకున్న విషయం చెప్తాను, అసలు లవ్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? మనకి తెలియకుండా, మన నిమిత్తం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకే మనము తెలియకుండానే పొందే ఒకనొక భావన ప్రేమ అంటే. అది ఈక్వేషన్స్తో ఉండేది కాదు ప్రేమ అంటే. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు కాబట్టి ప్రేమిద్దాడు, ప్రేమ కాదు అది. గ్యారంటీగా సంజీవ్ ఐఏఎస్ అవుతాడు అయితే ప్రేమిద్దాం అంటే ప్రేమ కాదు అది. ఇప్పుడు ఈ ముగ్గురులోరా క్లాసులు మ్యాట్స్లో ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉంది, ఈ అమ్మాయికేమో ఆస్తి ఉంది, ఈ అమ్మాయి ఏమో ఆస్తి అందం రెండు ఉన్నాయి కాబట్టి ఓ పని చేద్దాం, ఇది బెస్ట్ ఆప్షన్లో ఉంది అంటే ప్రేమ కాదు. ప్రేమ అంటే అది కాదు. రెండు, ప్రేమ అంటే ఏమిటి అంటే ఏ విధమైన స్ట్రింగ్స్ అటాచ్ కాకుండా, స్ట్రింగ్స్ అటాచ్ కాకుండా, అతను బాగున్నాడు కాబట్టి, అతను మంచివాడు కాబట్టి, అతను ఉద్యోగస్తుడు కాబట్టి, అతను నా కులం కాబట్టి, అతను నా మతం కాబట్టి, అతను నా వయసు కాబట్టి, ఇవేమీ లేకుండా ఉన్నదే ప్రేమ అంటే. అందుకనే కొంచెం నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ అయినా ఓపెన్ టాక్లో ఉండి చెప్తున్నాను. అదేంటంటే, ప్రకృతి బద్ధంగా ఉండే ప్రేమ గురించి మనం అప్పుడు మాట్లాడుతుంటాం. ప్రకృతి బద్ధం అంటే మీకు తెలుసును, చదువుకుంటున్న పిల్లలు మీరు, మేల్ అండ్ ఫిమేల్. కానీ ఇవాళ సుప్రీంకోర్టు సాక్షిగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాల సాక్షిగా యాక్సెప్ట్ చేయబోతుంది లెస్బియనిజం, హోమోసెక్సువలిజం, ట్రాన్స్జెండరిజం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి కూడా నా దృష్టిలో పవిత్రమైనవే, పవిత్రమైన ప్రేమలే. ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ నాట్ అటాచ్డ్. ఆ అమ్మాయి కాబట్టి, ఆ అబ్బాయి కాబట్టి, లేదు అమ్మాయి అమ్మాయి మధ్య, అబ్బాయి అబ్బాయి మధ్య కూడా, అది ప్రేమ అంటే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు, అందరం కన్ఫ్యూజ్ అవుతుంది. మరి స్ట్రింగ్స్ అటాచ్ కానప్పుడు నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమకి యాక్సెప్ట్ చేయలేదనుకో, అప్పుడు కూడా నువ్వు ప్రేమించగలిగితే కదా ప్రేమ అంటే. ఆ అమ్మాయి అంతవరకు బాగా అందంగా ఉంది, ఏదో చిన్న ఏదో చిన్న డిసీజ్ వచ్చి మొత్తం అందం పోయింది, అయినా ప్రేమించగలిగితే కదా నీది ప్రేమ అంటే. సంజీవ్ ఐఏఎస్ అవుతాడని ప్రేమించడం మొదలుపెట్టాను నేను, అవలేదు, అవ్వకపోయినా
నువ్వు భికారి అయినా, అమీరైనా, గరీబైనా, నీ బతుకు బస్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా నేను ప్రేమించగలిగితే కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దక్కకపోయినా, దక్కాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రేమించగలిగితే నా దృష్టిలో గొప్ప ప్రేమ. యాక్చువల్గా అర్జున్ రెడ్డి సినిమా హిట్ అవ్వడానికి బేసిక్ సబ్కాన్షియస్ మైండ్ ఇదే కారణం. అర్జున్ రెడ్డి సినిమాలో మీరు కొంచెం క్లోజ్ అప్ చేసి అది చాలా దాన్ని ఇంకా క్లారిటీ తీయచ్చు అతను. సరే ఏ సినిమా మేకర్కి అది ఉంటుంది, కానీ సబ్కాన్షియస్ మైండ్ అదే మనకి తెలియకుండా అక్కడ అటాచ్ అయ్యాం, కనెక్ట్ అయ్యాం. అందునే దాదాపు 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా, ముఖ్యంగా స్త్రీలు కూడా సినిమాను ఆదరించారు. కారణం ఏంటి అంటే ఎక్కడో ఏ స్ట్రింగ్స్ అటాచ్ కాకుండా. అందుకని నేను ప్రేమించిన అబ్బాయి నాకు దక్కకపోతే నువ్వు ఏడుస్తున్నావు అంటే ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. ఏది నువ్వు పొందకుండా ఉండే స్థాయిలో ప్రేమిస్తే అది ప్రేమ, అది శాశ్వతం కాదు. అది 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 అంత ఈజీ కాదు. కేవలం అది చాలా సినిమాల్లోనూ లేకపోతే కనుక నవలల్లో మాత్రమే, కాల్పనికమైన నవలల్లో మాత్రమే ఉంటుంది. సో అలా అనుకున్నప్పుడు నా దృష్టిలో ప్రేమ అన్నది వాళ్ళ జెన్యున్ అంటే అది ఎవరికి వాళ్ళు. రెండు ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఒక్కొక్కసారి మనం నిత్య జీవితంలో చూస్తున్నాం కాబట్టి నేను దాన్ని కూడా డిస్కస్ చేయదలుచున్నాను. నువ్వు ప్రేమించకపోతే చంపేస్తానంటాడు ఒకడు, యాసిడ్ పోసి, అది ఇంకా తప్పదు. అసలు నేను నిన్ను ప్రేమించడం అనేది నీకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మీకు ఆర్యా సినిమాలో అది డిస్కస్ చేస్తాడు. యాక్చువల్గా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీకు నా సంబంధం ఏంటి? అసలు నేను నేను కోరట్లే కదా, నీ నుంచి ఏదో కోరేది కాదబ్బా ప్రేమ అంటే. ప్రేమ అంటే నీ నుంచి కోరేది కాదు, నేను నీకు ఇచ్చేది ప్రేమ అంటే. దట్స్ ఆల్ అంతే. మీరు కావాలని గమనించండి, నాకు తెలిసి ఇలా ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు ఒకళ్ళు, గురువు ఒకళ్ళు. నేను పాఠం చెప్పేటప్పుడు ఈ అబ్బాయి ఐఏఎస్ అయితే కనుక ఐఏఎస్ అయిన తర్వాత నాకు మళ్ళీ తిరిగి నెల కిందని పంపిస్తాడు అని నేను చెప్పట్టే కదా పాఠం. ఇది నా దృష్టిలో అసలైన ప్రేమ. నా కొడుకు రేపొద్దున చూస్తాడు కాబట్టి నేను తిండి పెడుతున్నాను, నా కూతురు రేపొద్దున చూస్తుంది కాబట్టి నేను తిండి పెడుతున్నాను అని అమ్మ నాన్న అంటే పోతే ప్రేమ కాదు, లేకపోతే అది ప్రేమ. అందులో ప్రేమ అంటే నీ నుంచి నేను తీసుకునేది కాదు, వీలైతే నీకు ఇచ్చేది, నీతో సంబంధం లేనిది. సరే మళ్ళీ ఇక్కడ ప్రేమ, మళ్ళీ ప్రేమకి ఆకర్షణ, ఆకర్షణకి మళ్ళీ సెక్స్, దీనికి సంబంధించిన రిలేషన్స్, ఇవాళ మ్యారేజ్, ఇదంతా అనేది మీరు ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే డిస్కస్ చేద్దాం, లేదా లైట్ తీసుకుంటాం.